హలో, అందరికి నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్, బ్యాడ్గి మార్కెట్, వ్యవసాయ రంగ ఇన్ఫర్మేషన్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ అందించబడుతుంది. కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈరోజు అయితే నేను ఎర్రపాలెం అండ్ మధుర ఫీల్డ్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు, తోటలు ఏ విధంగా ఉన్నాయి, విస్తీర్ణం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పంటల పరిస్థితులు, తోటలు అయితే అక్కడ చాలా వరకు అయితే ముడతలు బాగా తగులుతున్నాయండి, వానలు పడుతున్నాయి కాబట్టి మందులు కొట్టని పరిస్థితి. తోటలు అయితే ఎక్కువగా వచ్చేసి సీడ్ రకాలు అండ్ తేయ సెగ్మెంట్లు అయితే వేయడం జరిగింది. సీడ్ రకాలు వచ్చేసి ఆర్మూర్ అనేది బాగా వేయడం జరిగింది. విస్తీర్ణం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. సుబాబులు ప్లస్ ఈ రకాలు కట్ చేయించారు. సుబాబులు అనేది తీసేసి వ్యవసాయం వైపు అయితే మళ్ళారు. చాలా వరకు అయితే సుబాబుల తోటలు కూడా తీసేసి మిర్చి పంటలు అయితే సాగు చేయడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే విస్తీర్ణం అయితే ఈ ఇటు మధుర అండ్ ప్లస్ ఎరుపాల మండలాలు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆతుకూరు, సిరిపురం, కలకోట అండ్ ఈ యొక్క సరౌండింగ్స్లో బాగా ఉంది, ఇంకా మంచిగా ఉంది ఫీల్డ్. అలాగే ఇటు చూసుకున్నట్లయితే ఎరుపాలెం వచ్చేసి మేనవోలు, ఈ సరౌండింగ్స్ మేనవోలు నుంచి ఇటు కంచించాల వరకు అయితే సరౌండింగ్స్ అయితే బాగుంది. ఇది మధుర నుంచి విజయవాడ వెళ్ళు రహదారి. నేనైతే ఇప్పుడు దెందుకూరు దారి దెందుకూరు ఉన్నాను. లైటింగ్ అయితే వెళ్తుంది కాబట్టి ఎట్లా వీడియో తీయాలనేది ఉన్నాను. ఇంకో ఫీల్డ్ విషయాలు చూసుకున్నట్లయితే పంటల పరిస్థితులు అయితే పర్వాలేదండి, మంచిగానే ఉన్నాయి. తోటలు అయితే ముడతలు అయితే ఎక్కువగా హెవీగా అయితే తగలడం జరుగుతుంది. ఈ ఒక 2-3 రోజుల్లో మాత్రం వానలు తగ్గితే మాత్రం సేవ్ చేసుకోవచ్చు. మా మొబ్బు అయితే పట్టే ఉంది. చిల్లు చిన్న చిన్నగా అయితే జల్లు మామూలుగా అయితే పడడం జరుగుతుంది, చిన్న చిన్న చిరుకులు అయితే. అక్కడ ఫీల్డ్ తీసుకున్నటువంటి ఫోటోలు అవన్నీ నేను ఇప్పుడు మీ యొక్క వీడియో తర్వాత అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా చూసుకున్నట్లయితే పంటలు మాత్రం పరిస్థితి అయితే బాగానే ఉంది. అండ్ అలాగే వచ్చేసి పత్తి పంటలు వచ్చేసి వానలు పడడం వల్ల అయితే ఎక్కువగా అయితే నీళ్ళు అయితే చేలు ఆగాయి. ఆ నీళ్ళలో కూడా తీయడం జరుగుతుంది. అండ్ ఇటు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి మాగాడి అయితే సాగు చేయడం జరుగుతుంది. మాగాడి కూడా పంట పొలాలు అయితే బాగానే ఉన్నాయి. ఒక విషయం గమనించినట్లయితే పత్తి అయితే చేతికి వచ్చేసిందండి. మామూలుగా 10-15 డేస్లో అయితే బాగా అయితే మార్కెట్కి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పత్తి సీజన్ కాబట్టి పత్తి మార్కెట్ ఇన్ఫర్మేషన్ కూడా డైలీ 9కి చెప్పేయడం జరుగుతుంది. ఖమ్మం మార్కెట్లో 9కి జెండా పాట అయిపోయింది. ప్రతి కాటన్ అయిపోయినప్పట్లోనే మీకు కాటన్ విషయాలు అండ్ కొనుగోలు ఏ విధంగా జరుగుతుందో ప్రతి ఒక్కటి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పరిస్థితి చూసుకున్నట్లయితే ఇటు ఏసీలో కూడా స్టాక్ అయితే బాగానే ఉంది. ఇటు మదర్లో చూసుకున్నట్లయితే మదర్ సరౌండింగ్స్లో ఒక 5 ఏసీలు ఉన్నాయి. జై కిసాన్, రైతుమిత్ర, సంఘమిత్ర అండ్ ఇటు ఆత్కూరు రోడ్లో కూడా చాలా ఏసీలు అయితే ఉండడం జరిగింది. ఆ సరౌండింగ్స్లో ఏసీలో సరుకు అయితే 1 లక్ష నుంచి 1 లక్షన్నర సరుకు అయితే ఈ సరౌండింగ్స్లో అయితే ఉండడం జరిగింది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తీయడం జరిగింది. 1 లక్ష నుండి 1 లక్షన్నర సరుకు అయితే ఉండడం జరిగింది ఈ యొక్క ఏసీ సరౌండింగ్స్లో. సరుకు అయితే చాలా తక్కువగా ఉంది. పోయిన సంవత్సరం ఇదే పరిస్థితికి అయితే 4 నుంచి 5 లక్షలు అయితే సరుకు ఉందని గుమ్మస్తాలు అండ్ ఏజెంట్లు ఇక్కడ ఉన్న మార్కెట్ సిబ్బంది కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎరుపాలెం సరౌండింగ్స్లో కూడా సేమ్ పరిస్థితి. ఎరుపాలెం సరౌండింగ్స్లో ఉన్నటువంటి శ్రీ సాయిరాం కావచ్చు, ఇటున్న ఏసీలు కావచ్చు, ఈ విధంగానైతే సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇటు మీరు చూసుకున్నట్టయితే తొండ్రల గోపారం అండ్ గంగినేని యొక్క సరౌండింగ్స్లో కూడా ఈ విధంగానే ఉంది. తొండ్రల గోపారం అండ్ గంగినేని ఈ తోటల పరిస్థితులు కూడా ఈ విధంగానే సిచ్యువేషన్ అయితే ఉండడం జరిగింది. ఎక్కువగా వచ్చేసి తోటలు వచ్చేసి 30 నుంచి 40 రోజుల తోటలు అయితే ఎక్కువగా కనపడ్డాయి సరౌండింగ్స్లో యొక్క. ఇటు చూసుకున్నట్టయితే ఇలా తెలుపు కాబట్టి చాలా మందులు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. ఇంకా పరిస్థితి గమనించుకున్నట్లయితే ఇటు ఒక సరౌండింగ్స్ మీద ఫీల్డ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే విస్తీర్ణం అయితే పెరిగిందండి. పత్తి కూడా మంచి పంటలు అయితే బాగానే ఉన్నాయి అండ్ ప్యాడీ వచ్చేసి వరి అంటే వరి కూడా సిచ్యువేషన్ అయితే మంచిగా ఉంది. వానలు అయితే పడుతున్నాయి కాబట్టి ముడతలు ఉన్నాయి అండ్ ప్లస్ అక్కడక్కడైతే బొబ్బర్లు అయితే తగులుతున్నాయి. ఒక ఎకరంలో వచ్చేసి 10 చెట్లు 15 చెట్లు అయితే బొబ్బలు తాగడం జరుగుతుంది. దానికి సరౌండింగ్స్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం లేదు. మందులు స్ప్రే చేస్తున్నారు. ఈరోజు చూశారు చిలకలూరుపేటలో అండ్ ఇటు పల్నాడు డిస్టిక్లో అయితే ముడతలు అయితే బాగా రావడం జరిగింది. బొబ్బర్లు కూడా వచ్చేసి పీకేస్తున్నారు చెట్లు. మళ్ళీ కొత్త పంటలు ఏదో ఒకటి వేసుకుంటున్నారు రైతులు. మిర్చి రైతులు అయితే అటు పల్నాడు జిల్లాలో అయితే కొంచెం 50 నుంచి 50 అటు 50 ఇటు 50% అయితే అటు పంటల పరిస్థితి అయితే అటు ఉంది. చూడాలి ఏ వర్షాలు ఇంకొక 4-5 రోజులు కురిస్తే మాత్రం అటు మొత్తం చనిపోయే అవకాశం ఉంది అండ్ పీకేస్తారండి తోటలు. బొబ్బర్లు అయితే బాగా తగులుతున్నాయి. ఇటు కూడా చూసుకున్నట్లయితే పంట పొలాల్లో ప్రతి పంట పొలంలో కూడా నీళ్ళు ఆగి ఉన్నాయి. ఆ పరిస్థితి అయింది. ప్రతి ఒక్క చోట కూడా నీళ్లు నిన్న చూసే హైవే కానీ ఇటు చూసుకున్నట్లయితే ప్రతి చోట వానలు బాగా పడ్డాయి అండ్ నీళ్ళు అయితే బాగా హెవీగా ఆగి ఉన్నాయి. ఇటు ఈ పరిస్థితి అయితే కొనసాగడం జరుగుతుంది. రైతులు పంట పొలాల్లో ఎముక పొలం అంటే బావిలు అంటే చెరువు దగ్గర అయినా బావి దగ్గర ఉంటే ఆ వాటర్ బెట్ అయితే మీరు తీసుకోండి.
వాటర్ తీసేస్తే కొంచెం బాగుంటుంది. అలాగే వచ్చేసి వాటర్ ఉన్నట్లయితే మొక్కలు చనిపోయే ప్రభావం ఉంది కాబట్టి ఆ నీళ్ళు అనేది తీసేయండి. ఏదైనా కాలువలోకి అయితే ఆ నీళ్ళు అయితే వదిలేయండి. ఇంకా వర్షాలు 2 రోజులు అయితే కురిసే అవకాశం ఉంది. ఇటు ఫీల్డ్ రైతులు కూడా అదే చెప్పుకుంటా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ అయితే రావడం జరిగింది. ఈ విషయాలు అయితే ఇటు ఉన్నాయి. విస్తీర్ణ పరంగా అయితే మంచిగా ఉంది. తోటలు కూడా బాగానే ఉన్నాయి. అక్కడక్కడ అరవకర తోటలు అయితే ఈ విధంగా పరిస్థితి ఉంది. అండ్ బావిలు దగ్గర సిచ్యువేషన్ అండ్ కాలువల పరిస్థితులు ఇవి అయితే ఎక్కువగా అయితే ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. వానలు తగ్గితే రైతులు అయితే మంచిగా అంటే ముడతలకి మందులు కొట్టి మంచిగా అయితే సాగు చేసే అవకాశం ఉంది. వానలు తగ్గారైతే నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నా. అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల రైతులు మాత్రం చాలా విపరీతంగా దెబ్బతింటున్నారు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ అలాగే ఫీల్డ్ పరిస్థితులు ఇతర రాష్ట్రాల పరిస్థితులు కూడా మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క జిల్లాలో తిరుగుతూ ఇంత ఫీల్డ్ ఏ విధంగా ఉంది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే రైతులకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంట్లో ఉండే మార్కెట్ ఇన్ఫర్మేషన్ వ్యవసాయ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి అయితే తెలుసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అయితే మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఉంటానండి, బై.